మీద కనబడుతున్న నెంబర్ కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోండి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా గురుగారు? గురుగారు, పిల్లలు చిన్నపిల్లలకు జాతకం ఏ వయసు నుండి చూస్తారు? అదే అండి, ఈ జాతకం చిన్నపిల్లల కంటే కనుక ఫస్ట్ పుట్టినప్పుడు చూపిస్తాం అన్నమాట. జన్మ జాతకం అనేది చూపిస్తారు. చూపించి దానిలో బాలరిష్ట దోషాలు ఉన్నాయా, నక్షత్ర దోషాలు ఉన్నాయా, అంటే గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఉంటే ఏంటంటే బాల అంటే 14 సంవత్సరాల లోపు ఉండే దోషాలు, దానివల్ల పిల్లలకి చిన్న చిన్న అనారోగ్యాలు, జ్వరాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే అవి ఎంత స్థాయిలో ఉన్నాయి అవన్నీ చూసి దానికి సంబంధించిన శాంతి పరిహార ప్రక్రియలు ఏమైనా అవసరమైతే కనుక చేసుకుంటారు. తర్వాత ఏంటంటే బాగా రాయడం ఇది అని అంటే కనుక 10 నుంచి 12 సంవత్సరాలు దాదాకా జాతకం అనేది రాయిస్తారు. అంటే ముందరగా ఓన్లీ జన్మపత్రికే రాయిస్తారు, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం చూపించుకుంటూ ఉంటారు అన్నమాట మధ్యలో. అంటే రాయడం అది అయితే ఉండదు, ఎక్కువ ఆనవాయితీలు లేదంటే ముందర నుంచే జరగబోయేవని చెప్పడం వల్ల పిల్లలు కూడా సెన్సిటివ్గా తయారవుతారని చెప్పి అది రాయడం అనేది ఒక 10-12 సంవత్సరాల తర్వాతే రాయమని చెప్పారన్నమాట. అందుకని కొద్దిగా ఇనిషియల్ స్టేజెస్లో మాత్రం చెప్పరు, ఏది ఎంతవరకు అవసరం అంతవరకు మాత్రం అది సూచించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే గురుగారు, జాతక పిల్లలు 10 సంవత్సరాల లోపు కానీ 12 సంవత్సరాల లోపు కానీ పిల్లలు ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే జాతకం మీద పడే ప్రభావం ఏమైనా ఉంటుందా? అంటే తెలియక చేస్తే కనుక కొద్దిగా ఎవరికి ఎక్స్క్యూజ్ ఉంటుందండి. తెలిసి తప్పు చేస్తే కనుక ఎవరికైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఆ ఎక్స్క్యూజ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే తెలిసి చేసిన తప్పకు మాత్రం నివృత్తి తొందరగా కాదు. అందుకని మనం సాధ్యమైనంత వరకు అంటే ఏదైనా మనకి కర్మ అంటుకోకుండా మనం డెవలప్ అవ్వాలి, అయినప్పుడే అది ఆ పర్మనెన్సీ అనేది ఉంటుంది అన్నమాట. అది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. దైవికమైన చింతన, ఆధ్యాత్మిక చింతన, సజ్జన సహవాసం ఇట్లా చేసుకుంటూ సాధ్యమైనంత మంచినే వింటూ మంచినే మాట్లాడుతూ ఇలా ముందుకు వెళ్ళాలి. సాధ్యమైనంత పాజిటివ్ ఉండాలి. ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు రావడం వల్ల కూడా కర్మలు అంటుతూ ఉంటాయి అన్నమాట. సాధ్యమైనంత వరకు దానివల్ల తప్పులు చేస్తాం, నెగిటివ్ ఆలోచనల వల్ల తప్పులు చేస్తాం, తప్పుల వల్ల మళ్ళీ దోషాలు వస్తాయి. అందుకని సాధ్యమైనంత వరకు పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు సాగిపోతూ ఉండాలి. ఎప్పుడు కూడా సాధ్యమైనంత మన పని మనం చేసే పనిలో పర్ఫెక్షన్ తెచ్చుకోవాలి. 100కి 100% అనేది మనం నిత్యం చేసే పనిలో మన ఎఫర్ట్ అనేది మనం పెట్టాలి. అంటే ఫలితం అనేది వచ్చే టైంలో వస్తుంది, కానీ మనం ఎఫర్ట్ అనేది మాత్రం 100కి 100% సిన్సియర్గా పెడితే బాగుంటుందండి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. పిల్లల చదువు విషయంలో కొంతమంది, చాలా మంది పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టారు, కొంతమంది చాలా బాగా చదువుతారు, వాళ్ళ మీద ఏదైనా జాతక ప్రభావం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటారా? విద్యాస్థానాలు జన్మ జాతకంలో కొద్దిగా దెబ్బతిన్న విద్యాస్థానాధిపతి వేరే పాపగ్రహాలతో పాటు ఉన్న ఈ దోషాలు అవి బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అదే గోచార రీత్యా విద్యాస్థానం మీదకి ఏమైనా పాపగ్రహం వచ్చినా, పాపగ్రహం చూసినా కానీ దాని తాలూకా బాధ వేధ వల్ల ఈ యొక్క విద్యాటంకాలు ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి. కొంతమందికి ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగోదు, సెకండరీ ఎడ్యుకేషన్ బాగుంటుంది. గురువు